దేశం కనుపూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసినట్టు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు? ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సీఎరి గారు చెప్పిండ్రు. కొన్ని టీవీ ఇంటర్వ్యూల్లోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు, మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ సీఆర్ గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు? నైతిక విలువల గురించి మాట్లాడతారు? మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.